మోషేని దేవుడు అభిషేకించుకుని 80 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశం పంపించాడు. ఐగుప్తు దేశం వెళ్ళాడు. ఐగుప్తు దేశము కొత్త అంటే మోషే కొత్త ఏం కాదు, 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అతను ఐగుప్తులోనే పుట్టాడు, ఐగుప్తులోనే పెరిగాడు. 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఐగుప్తులో ఉండి రాజభోగాలు అనుభవించాడు. పరో కుమార్తె యొక్క కుమారుడిగా ఆ పరో సంస్థానంలో పెరిగిన వ్యక్తి, రాజకుమారుడిగా పెరిగిన వ్యక్తి, సకల విద్యలలో కూడా ఆరితేరినవాడు మోషే. అలాంటి సందర్భంలో 40 సంవత్సరాల వయసు వచ్చాక మోషేకి అక్కడ ఉరి వచ్చింది. ఉరి అనగా ఆ పరో అతన్ని చంపాలని చూశాడు. ఆ సమయంలో ఇంకా అతడు ఏమి చేయాలో తెలియక అక్కడ నుండి పారిపోయి వచ్చేసి మిజ్జానీల ప్రాంతంలో 40 సంవత్సరాలు గడిపాడు. 40 సంవత్సరాలు మీరు గమనించండి, 40 సంవత్సరాలు గడిపాడు. ఎందుకో చెప్పనా, దేవుని ప్రణాళిక మోషే పట్ల చాలా గొప్పది చెప్పాలి. మోషే పట్ల చెప్పండి, అది ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఉంది. మోషే పట్లే కాదు, మన పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉంది, దేవుని ఉద్దేశం ఉంది, దేవుని సంకల్పము మనం నెరవేర్చేవారుగా ఉన్నాం. అందుకని యేసు ప్రభువారు ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పినప్పుడు ఏమన్నారంటే, పరలోకమందు మీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు కూడా మీ చిత్తము నెరవేరునుగాక అన్నాడు. అంటే ఏంటి, ఆయన చిత్తము భూమి మీద నెరవేరాలి. నెరవేర్చువారెవరు? దేవదూతలు వచ్చి నెరవేరుస్తారా? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నెరవేరుస్తారా? యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చేశారు ఆయన చిత్తం, దేవుని చిత్తం నెరవేర్చేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన దేవుని చిత్తం నెరవేర్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? సమాప్తమైనది అని చెప్పాడు. అంటే ఆయన దేవుని పట్ల ఏం చేయాలో, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండి సమాప్తం చేసేసాడు. ఓకే, అయితే తర్వాత మనము దేవుని చిత్తం నెరవేర్చేవారిగా ఉన్నాం, దేవుని సంకల్పాలు నెరవేర్చేవారిగా ఉన్నాం. దేవుని ప్రణాళిక మోషే పట్ల చాలా విస్తారంగా ఉంది. దేవుని సంకల్పం ఏమిటి అంటే, బానిస బ్రతుకు 400 సంవత్సరాలు బానిస బ్రతుకు బ్రతుకుతున్న వారిని దేవుడు విడిపించడానికి మోషేని ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి దేవుడు ఎన్నుకుంటే ఐగుప్తు దేశంలో ఉంచాలి, కానీ 40 సంవత్సరాలు ఎందుకు ఆ దేశానికి దూరంగా ఎక్కడో అరణ్యంలో బ్రతికేటట్లు చేశాడు? చెప్పనా, జాగ్రత్తగా నాన్న, దేవుని పని చెయ్యాలంటే, దేవుని ఉద్దేశాల ప్రకారంగా నిలబడాలి అంటే, దేవుని పని మనం చెయ్యాలన్నా, దేవుని మాట మనం చెప్పాలన్నా, దేవుని కొరకు నిలబడాలన్నా, దేవుని దగ్గర మనకు ఒక ట్రైనింగ్ అవసరం. దేవుని దగ్గర మనకు ఒక ట్రైనింగ్ అవసరం, దేవుని యొక్క అభిషేకం మనకు అవసరం, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు చాలా అవసరం. అది మోషేకి అవసరం. అందుకని మోషేని తీసుకెళ్లి మిజ్జానీల అరణ్యంలో ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. ట్రైనింగ్ మోషేకి ఏముంది? కోపం ఉంది, అవునా కదా? సాత్వికత్వం లేదు, కోపం ఎక్కువ. అందుకని మోషేని దేవుడు కోపము నుండి విడిపించి అతన్ని సాత్వికుడుగా మార్చడానికి, మిక్కిలి సాత్వికుడుగా మార్చడానికి దేవుడు ఐగుప్తు దేశము నుండి మిజ్జానీల అరణ్యములోనికి తీసుకువెళ్ళాడు. అక్కడికి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాడు అతనికి? 2,000,000 మందిని అతని చేతిలో పెట్టడానికి ప్రస్తుతం ఈత్రో గొర్రెలను అతని చేతిలో పెట్టాడు. ఇప్పుడు గొర్రెల ద్వారా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. గుర్తుంచుకోండి, 2,000,000 మందిని అతని చేతిలో పెట్టాలంటే ఏ విధంగా పెడతాడు దేవుడు? నిన్ను నన్ను కూడా ఉత్తినే అభిషేకించుకు నిలబెట్టేసుకుంటాడా? నిన్ను నన్ను కూడా ఉత్తినే అభిషేకించుకు నిలబెట్టుకుని నా పని చేయరా రారా నీకు నేను తోడుకుంటానని చెప్పాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని నేర్పుతాడు మనకి, కొన్ని కొన్ని మానిపిస్తాడు మన చేత, కొన్ని కొన్ని వదులుకునేటట్లు చేస్తాడు. వదులుకోవాలి. మనం ఏం చేయాలి తెలుసా? చెప్పింది చేసేవారిగా ఉండాలి, చేసేదే చెప్పేవారిగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను ప్రార్థన చేయట్లేదు, నాకు బిజీగా ఉంటాను, ప్రార్థన చేయను, కానీ ఇక్కడ నిలబడి మీరు ప్రార్థన చేయాలి, రోజుకి 8 గంటలు ప్రార్థన చేయాలని చెప్తాక నేను సరిపోతానా? నేనేమో బిజీగా ఉంటాను, ప్రార్థన చేయడానికి 5 నిమిషాలు 2 నిమిషాలు చేసి ప్రార్థన చేసేసుకుని నా పనులన్నీ నేను చేసుకుంటాను. ఎందుకంటే తెల్లారి లేచిన కానీ బిజీ, ప్రార్థన చేసుకుంటాకుండదు.
పొద్దున్న పోతాను సాయంత్రం వస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పి ప్రార్థనలో చాలా శక్తి ఉంది, ప్రార్థనలో చాలా అభిషేకం ఉంది, ప్రార్థనలో చాలా విడుదల ఉంది, మీరందరూ రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలి, 4 సార్లు ప్రార్థన చేయాలంటే నేను సరిపోతానా? నేనేం చేస్తున్నాను? పొద్దున్న 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు చేస్తున్నాను. మరి నేను ఇక్కడ ఎలా చెప్పడానికి ఎలా సరిపోతాను? అందుకని దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చెప్పింది ముందు నువ్వు చెయ్యాలని చెప్తున్నాడు, నువ్వు చేసేదే ఇతరులకి చెప్పాలని చెప్తున్నాడు. అదే యేసుప్రభు చెప్పిన బోధ, స్తోత్రం చెప్పాలి. మరి ఈ విషయాల కొరకే దైవజనుడికి ఏమన్నదో తెలుసా? సమర్పణ ఉండాలి. ఇక్కడ నిలబడాలంటే సమర్పణ ఉండాలి. ఈ సమర్పణ కొరకే దైవజనుడిని ప్రత్యేకించుకుంటాడు, ఆయన అభిషేకిస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలామందికి దైవజనులు అంటే చులకన, లోకువ. వాళ్ళు వదులుకుని సమర్పణ కలిగి దేవుని చేత అభిషేకించబడి, అందరి చేత నిందించబడి, వేలన చేయబడి, అవమానపరచబడి, దూషించబడి, ఉమ్ములు వేయబడి, ఉమ్ములు వేయించుకుని బంధువులు వెళ్ళేస్తారు, స్నేహితులు వెళ్ళేస్తారు, అందరూ వెళ్ళేస్తారు. అది కాకుండా ఇతనే వదులుకోవాలి, వాళ్ళన్నింటినీ కూడా వదులుకుని వచ్చి దేవుని సన్నిధిలో దేవుని సేవకై అంకితం అవ్వాలా. ఇది సేవకుడికి ఉండవలసిన లక్షణం. అందుకని మోషేని తీసుకొచ్చి మిజ్జాని అరణ్యంలో ఈత్రో మందనిచ్చి మేపంటున్నాడు. 40 సంవత్సరాల ట్రైనింగ్. ఇజ్రాయెల్ ప్రజల దగ్గర కోప్పడినట్లుగా ఇక్కడ కోప్పడితే కుదరదు. అన్యుడి యొక్క గొర్రెలవి తీసుకొచ్చాడు, ఆ గొర్రెలు మేపుతున్నాడు. ఆ గొర్రెలకి ఈడు కొత్త, ఈడికి ఆ గొర్రెలు కొత్త. గొర్రెలు ఎలా వెళ్ళిపోతుంటే ఆ పక్క వెళ్ళొస్తుంటే ఈ పక్క వెళ్ళిపోతుంది, ఈ పక్క వస్తుంటే ఆ పక్క వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటువంటి సమయంలో గొర్రెలకి ఎలా కాయలో, ఏ విధంగా కాయలో మొత్తం అంతా 40 సంవత్సరాలు నేర్పాడు. కోపము లేకుండా సాత్వికత్వంతో ఎలా ఉండాలో 40 సంవత్సరాలు అక్కడ గొర్రెల దగ్గర ట్రైనింగ్ పొద్దాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అప్పుడు దేవుడు పిలుచుకున్నాడు, మోషే రా అన్నాడు. 80 సంవత్సరాలు వయసు వచ్చింది. చెప్పు ప్రభు అన్నాడు. వెళ్ళు అన్నాడు. ఎక్కడికి ప్రభు అన్నాడు? ఐగుప్తు దేశం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికి. నీకు దండం ప్రభు, నన్ను వదిలే, నేను వెళ్ళను. నేను వెళ్తే నన్ను చంపేస్తారంటాడు. ఎందుకు చంపుతారు? ఆ పొరో నిన్ను చంపాలనుకున్న పొరో చచ్చిపోయి లేడు. వెళ్ళి ఏం పర్వాలేదు, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు తోడుగా ఉంటావనే అప్పుడు నేను ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపిందామని, ఆయన వాళ్ళకి రక్షకుడిగా ఉందామని వెళ్ళి ఐగుప్తుడిని చంపాను. కానీ నువ్వేం చేసావు, నాకు తోడుగా ఉన్నావంటే నీవు నీ సొంత ఆలోచనతో సొంత జ్ఞానంతో విడిపించాలనుకున్నావు. నా తలంపులు నువ్వు గుర్తించలేదు, నా ఉద్దేశాలు నువ్వు గుర్తించలేదు. అందుకనే నీకు నేను తోడుగా లేను. అక్కడ తోడుగా ఉండి తీసుకుని వచ్చి నీకేమి నేర్పాలో నేర్పి పంపుతున్నాను వీళ్ళు అన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా.